హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి బేకరీ స్టైలు లాగా రవ్వ బిస్కెట్లని ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను వీటిని తయారు చేయడానికి ఓవెన్ కూడా అవసరం లేదండి వితౌట్ ఓవెన్ మనం ఇంట్లోనే పర్ఫెక్ట్గా వీటిని తయారు చేసుకోవచ్చు పిల్లలు ఏదైనా కావాలి అని అడిగినప్పుడు చాలా తక్కువ టైంలో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు సో మొదటిసారి చేస్తున్నా సరే చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు మన ఛానల్లో ఇదివరకే చాలా రకాలైన బిస్కెట్ రెసిపీస్ ఉన్నాయి వాటిని కూడా ఒకసారి చూడండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి సో ఈ బిస్కెట్లను ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి అరకప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ వేసుకోవాలి ఇక నేను జీరో సైజ్ రవ్వ తీసుకున్నాను రవ్వ కొంచెం లావుగా ఉన్నట్లయితే మీరు గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు రవ్వ వేసిన తర్వాత ఒక జల్లడ పెట్టుకోండి ఇందులోకి త్రీ బై ఫోర్త్ కప్పు మైదాపిండి వేసుకోవాలి మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా యూస్ చేయొచ్చు మైదాపిండి వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ బై థర్డ్ కప్పు అంటే అరకప్పు కంటే కొంచెం తక్కువగా చక్కెర పొడి చక్కెరని మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా పౌడర్ లాగా వస్తుంది దీన్ని వన్ బై థర్డ్ కప్పు వేసుకోవాలి స్వీట్నెస్ ఇంకొంచెం కావాలి అంటే షుగర్ పౌడర్ ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత పావు కప్పు మిల్క్ పౌడర్ అంటే పాలపొడి వేసుకోవాలి పాలపొడి కేవలం ఆప్షనల్ మాత్రమే బేకరీ స్టైల్లో టేస్ట్ రావడానికి వేస్తున్నాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసి ఇంకాస్త మైదాపిండి యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత చిటికెడంతో ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ పావు చెంచా బేకింగ్ సోడా అంటే వంట సోడా వేసుకోవాలి లేకపోతే బేకింగ్ పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత పావు చెంచా యాలకుల పొడి కూడా వేసుకొని దీన్ని బాగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల డెసికేటెడ్ కోకోనట్ అంటే ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి ఎండు కొబ్బరి తురుము వేసిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి ప్లేస్లో బటర్ కానీ లేకపోతే డాల్డా కానీ నూనె కూడా వేసుకోవచ్చు సో ఇలా మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం వేడి పాలలో కుంకుమ వేసి ఇందులోకి యాడ్ చేస్తున్నాను మనకు బిస్కెట్స్ పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో రావడానికి ఈ విధంగా పువ్వు పాలు వేస్తున్నాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి లేకపోతే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు పాలు తీసుకోవాలి పాలు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి సో ఇక్కడ కాశ్చల్లాసిన అయినా తీసుకోవచ్చు పచ్చిపాలనే యూస్ చేయొచ్చు పాలు ఎక్కువగా ఏమి పట్టవండి జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ సరిపోతాయి సో ఇలా పాలు కొంచెం వేసుకున్న తర్వాత గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి సో ఇంకొంచెం పాలు యాడ్ చేస్తున్నాను సో చూడండి మనం తీసుకున్న అరకప్పు పాలలో ఇంకో పావు కప్పు పాలు మిగిలిపోయాయి సో ఇలా పాలు వేసుకున్న తర్వాత చపాతి పిండిలాగా చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి చూడండి ఈ విధంగా చాలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి పది నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం బిస్కెట్స్ని ఏ ప్లేట్లో పెట్టి బేక్ చేయాలి అనుకుంటున్నామో ఆ ప్లేట్కి అడుగు భాగంలో ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా బటర్ పేపర్ వేసుకోవాలి బటర్ పేపర్ లేకపోతే జస్ట్ అడుగున ఆయిల్ రాసి పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత పిండి ముద్దలోంచి కాస్త పిండి ముద్ద తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి క్రాక్స్ లేకుండా నీట్గా చేసేసుకోండి తర్వాత పైన కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని జీడిపప్పుతో డెకరేట్ చేస్తున్నాను సో ఇలా తయారు చేసిన దీన్ని ప్లేట్లోకి పెట్టేసేయండి తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా బిస్కెట్స్ అన్నీ కూడా తయారు చేసుకుందాము ఇక నేను రౌండ్ షేప్లో చేస్తున్నాను మీరు మీకు నచ్చిన విధంగా ఈ బిస్కెట్స్ని తయారు చేసుకోవచ్చు కావాలంటే మనం ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఆ ఇడ్లీ పాత్రలో కూడా ఈ బిస్కెట్స్ని బేక్ చేసుకోవచ్చు సో ఇలా బిస్కెట్కి బిస్కెట్కి మధ్యలో గ్యాబ్ ఉండేటట్టుగా ప్లేట్లోకి అరేంజ్ చేసుకోవాలి ఎందుకంటే బేక్ అయిన తర్వాత బిస్కెట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతాయి సో చూడండి ఇక్కడ నేను అన్నీ రెడీ చేసి పెట్టాను ఇప్పుడు వీటిని మనం బేక్ చేసుకుందాము స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అడుగు భాగంలో సపోర్ట్ కోసం ఈ విధంగా స్టాండ్ వేసుకోవాలి స్టాండ్ లేకపోతే ఏదైనా గిన్నె కూడా పెట్టుకోవచ్చు దీనిపైన ప్లేట్ పెట్టేసి మూతతో కవర్ చేసుకోవాలి మూతకి హోల్ ఉన్నట్లయితే పేపర్తోని క్లోజ్ చేసేయండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పదిహేను నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేస్తూ ఉండండి సో పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే చూడండి మనకు బిస్కెట్స్ ఎంత కలర్ఫుల్గా బేక్ అయిపోయాయో సో చాలా బాగున్నాయి కదా సో మనకి ఓవెన్ లేకుండా కూడా చాలా ఈజీగా ఇలా ఇంట్లోనే బేకరీ స్టైల్లో బిస్కెట్స్ని తయారు చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో మిగిలిపోయిన పిండి అంతా కూడా తయారు చేసుకోవాలి సో ఈ బిస్కెట్స్ పూర్తిగా చల్లారిన తర్వాత మనం సర్వవు చేసుకుందాము సో చూడండి మనకి అడుగు భాగంలో కూడా ఏ మాత్రం మాడిపోలేదు చాలా చక్కగా బేక్ అయిపోయాయి పైన కూడా మంచి కలర్ వచ్చేసాయి సో ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము సో ఇంతే ఫ్రెండ్స్ చూడండి చాలా ఈజీగా బేకరీ స్టైల్లో పర్ఫెక్ట్గా రవ్వ బిస్కెట్లని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు వీటిని బ్రేక్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత ఈజీగా బ్రేక్ అయిపోతున్నాయో లోపల టెక్స్చర్ చూసారు కదా చాలా బాగా వచ్చింది తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో బిస్కెట్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలైతే డెఫినెట్గా లైక్ చేస్తారు ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అందులో ఆల్ అనే నోటిఫికేషన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్